ఒకటి కాదు రెండు కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించడు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరేం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రిని. కొడుకు ఒకవైపు, అతని అనుచరులు ఒకవైపు, కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలేదు. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి, ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చిండే. వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి. ఇది మీరు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మాకేమవ్వదు. ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు. ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయనేం బెసకల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా, ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే 2014లో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే 2014లో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే 24 గంటలు తిరగక ముందే మొత్తం ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీసులో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. వెంటనే ఏమేమి రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు. అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి. అందుకని కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు దృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి. ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి అభ్యర్థుల్ని, ఇలాంటి రాజకీయాల్లోంచి తన్ని తగలేసేయాలి బయటికి. కోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. ఎంత అలుసు నీకు, ఎంత పొగరు నీకు, ఎంత అహంకారం నీకు, ఎంత దురహంకారం నీకు. రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా? నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి, మర్చిపోకు. నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని.